మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అరుంధతి చావుతో ముగిసిపోతుంది, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటే మళ్ళీ అక్కడే కథ మొదలైంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మన ముగ్గురి కథలు ఒకటే మనోహరి అని గోర అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని మనోహరి అంటుంది. నాకేమో ఆ అరుంధతి ఆత్మ కావాలి, నీకేమో నీ తలరాతలో లేని అమర్ నీ భర్తగా రావాలి, రణవీరేమో నువ్వు వద్దనుకుంటుంటే నువ్వే కావాలి, నిన్ను తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. మన ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా మిగతా ఇద్దరి గమ్యాలపై ప్రభావం పడుతుంది అని కూడా చెప్పడంతో అదేలా అని మనోహరి అంటుంది. ఈ పోరాటంలో రణవీర్ గెలిచాడనుకో, అప్పుడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. నువ్వు జీవితాంతం కలగంటున్న అమరేంద్ర నీ సొంతం ఎప్పటికీ కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఆత్మ ఇక్కడ ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. అప్పుడు ఆత్మని సొంతం చేసుకునే నా కళ కూడా నెరవేరదు. అంటే రణవీర్ గెలిచాడంటే నీ కళ నా కళ అస్సలు నెరవేరదు, కాబట్టి నువ్వు ఆలోచించి చెప్పటంలోనే ఉంది మనోహరి అని గోర అనడంతో, లేదు నేను ఖచ్చితంగా గెలవాలి అమర్, కనుక నా మెల్లో తాళి కట్టకపోతే నేను ప్రాణాలతో ఉండి కూడా వేష్టి గోర అని మనోహరి అంటుంది. అయితే బాగా ఆలోచించే నీ నిర్ణయం చెప్తున్నావు కదా అని గోర అంటే, అవును ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అమర్ని పెళ్లి చేసుకునే తీరాలి, రణవీర్ గెలవకూడదు అని మనోహరి అంటుంది. అయితే ఆ రణవీర్ గెలవకుండా మనమే అడ్డుకోవాలి. అంతేకాదు అమరేంద్ర ఆ ఆత్మ జన్మ రహస్యం గురించి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పినా కూడా మన ప్లాన్లు ఏవి కూడా జరగవు. అప్పుడు ఆ రణవీర్ గెలుస్తాడు, మన కోరికలు అస్సలు నెరవేరవు. కాబట్టి అమరేంద్ర ఆ అరుంధతి ఆత్మ జన్మ రహస్యం చెప్పకుండా నువ్వే కాపాడాలి అని అనడంతో, అలాగే కూడా ఆ జన్మ రహస్యం అమర్ ఎవరికి చెప్పకుండా నేను చూసుకుంటాను కదా అని మనోహరి అంటుంది. తర్వాత పిల్లలు బాగి అమర్ వల్ల అమ్మా నాన్న అందరూ ఒక్కసారిగా హాల్లోకి వస్తారు. అప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి అడగడానికే డిసైడ్ అయ్యి వచ్చినట్లున్నారు నాలాగే అని ఎవరికి వాళ్ళు మనసులో అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. లోపల మాత్రం పిల్లలు అమర్ వల్ల అమ్మా నాన్న బాగి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రాతడు అప్పుడే అక్కడికి రాగానే అమర్ వచ్చి అక్కడ సోఫాలో కూర్చొని మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే, డాడ్ మీతో మాట్లాడాలి అని, పిల్లలు నీతో మాట్లాడాలి అని అమర్ వల్ల అమ్మా నాన్న బాగి అందరూ ఒక్కసారిగా అనడంతో, అందరూ నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అని అమర్ అడుగుతూ ఉంటాడు. నానమ్మ తాతయ్య అడుగుతారు ముందు అని పిల్లలు అంటారు. లేదు మిస్సమ్మ వచ్చింది కదా, ముందుగా మిస్సమ్మ అడుగుతుంది అని అమర్ వాళ్ళ నాన్న అనడంతో, నేనా, మీరు పెద్దవాళ్ళు కదా, మీరే అడగండి మావయ్య అని బాగి అంటుంది. మీరు ఈ ఇంటికి పెద్ద పుల్లి లాంటి వాళ్ళు కదా, మీరు అడిగేయండి సార్, మీరు కూడా భయపడితే ఎలా అని రాథోర్ అంటాడు. అవును అడగాలనుకున్నారు కదా, ఎవరో ఒకరు ముందుగా డిసైడ్ చేసుకుని అడిగేయండి అని అమర్ అంటే, నువ్వు ఊరుకోవయ్యా పులి గిలి అంటూ ఏదో పెద్ద మాట్లాడుతున్నావు అని అమర్ వాళ్ళ నాన్న కొంచెం టెన్షన్ పడుతూ రాథోర్ని అరుస్తూ ఉంటాడు. త్వరగా అడుగుతారా లేదా అని అమర్ అనడంతో, అప్పుడే గుప్తా ఆరు కూడా గుమ్మం దగ్గర నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటారు. ఈరోజు వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా నా కన్న తల్లిదండ్రుల గురించి అడగడానికి నిర్ణయం చేసుకున్నారు, అయితే కాసేపట్లో అడుగుతారు తెలిసిపోతుంది అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే నిర్మలమ్మ, అది కాదు నాన్న, నువ్వు మన కోడలు అరుంధతి కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకోవటానికి వెళ్ళావు కదా, నువ్వు ఏదో ఒకటి తెలుసుకుని వచ్చింటావు కదా, దాని గురించి చెప్పు నాన్న అని నిర్మలమ్మ అంటుంది. అవునండి ఆరు అక్క, కన్న తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి, ఎందుకు మౌనంగా ఉన్నారు అని బాగి అంటుంది. మేము అమ్మమ్మ తాతయ్యని చూడొచ్చా, ఎక్కడ ఉన్నారో మీకు తెలిసిపోయిందా చెప్పండి డాడ్ అని పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. మాకు చూడాలని ఉంది డాడ్ చెప్పండి డాడ్ అని పిల్లలు అడుగుతూ ఉంటే, అప్పుడే మనోహరి గద్దె దగ్గర నిలబడి ఇదంతా వింటూ, అమ్మో అమర్ చెప్పేస్తే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకుంటూ వెంటనే హాల్లోకి వచ్చేస్తుంది. చెప్పండి చెప్పండి అని అమర్ వాళ్ళ అమ్మా నాన్న బాగి పిల్లలు మరింత బలవంతం చేస్తూ ఉంటే, అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, అమర్ ఏమీ చెప్పటం లేదంటే అది చెప్పకూడదన్నది కూడా మీకు అర్థం కావటం లేదా, ఎందుకు మీరు అర్థం చేసుకోవటం లేదు అని మనోహరి అంటుంది. అంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాం మనోహరి గారు, మీరు కాస్త ఊరుకుంటారా అని బాగి అంటుంది. అవును నాన్న చెప్పు నాన్న అని మళ్ళీ అమర్ వాళ్ళ అమ్మా నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు అమర్, నేను నిన్న ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్స్కి వెళ్ళాను అని అమర్ చెప్పేసి అక్కడ కాసేపు ఆగిపోవటంతో, చెప్పొద్దమర్ చెప్పొద్దమర్ అని మనోహరి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత చెప్పండి అని అందరూ ఆతృతగా అడుగుతూ ఉంటారు. కానీ ఏమీ తెలియలేదు. ఆరు సరస్వతి వార్డెన్ గారి దగ్గరికి వెళ్లే ముందు చాలా ఆశ్రమాలు మారిందంట, అందుకే ఏ వివరాలు తెలియలేదు అని అమర్ అనడంతో, అప్పుడు బాగి చాలా బాధపడుతూ, ఏంటి తెలియలేదా, అంటే మనం వేరేలా ట్రై చేస్తే తెలుస్తుందేమోనని బాగి అడుగుతూ ఉంటుంది. తెలియలేదని చెప్పాను కదా మిస్సమ్మ, నా ప్రయత్నం నేను చేస్తాను, కాబట్టి మీరందరూ ఇంకేమీ నాకును అడగద్దు,
నేను ఏదైనా ఉంటే నేనే చెప్తాను, మీరు మాత్రం ఇంకా ఏమీ అడగద్దు అని నాతో కార్తీ అని అమర్ వెళ్ళిపోతాడు. అమ్మయ్య అమర్ చెప్పలేదు అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ గదిలో కూర్చొని ఉంటారు. అప్పుడు అంజు పాప చేతిలో ఒక టెడ్డీ బేర్ ఉంటుంది. ఏంటి అంజు బాధపడుతున్నావా అని అమ్మ అడుగుతూ ఉంటే, అవును నాకు చాలా బాధగా ఉంది అమ్మ, నాకు బర్త్డేకి ఎంతో గిఫ్ట్గా ప్రేమగా తన వాయిస్ని రికార్డ్ చేసి మరీ ఇచ్చింది, ఇప్పుడు ఈ టెడ్డీ బేర్ కూడా పనిచేయట్లేదు, అమ్మ వాయిస్ వినాలని అనిపిస్తోంది, నాకెందుకో మనకు అమ్మ పూర్తిగా దూరం అయిపోతుంది అనిపిస్తోంది అని అంజు అడుగుతూ బాధపడుతూ ఉంటే, లేదు అమ్మ మన ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటుంది అని అమ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడే బాగి అటుగా వెళ్తూ వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. వెంటనే అక్కడికి వచ్చి ఆ టెడ్డీ బేర్ పనిచేసేలా నేను ఒకసారి ట్రై చేయినా అని బాగి అంటంతో, అలాగేనని అంజు ఆ టెడ్డీ బేర్ని ఇవ్వటంతో బాగి ఆ టెడ్డీ బేర్లో ఉన్న వాయిస్ని వచ్చేలా ఏదో రిపేర్ చేసేస్తుంది. అప్పుడే అంజు పాప హ్యాపీ బర్త్డే తల్లి, అమ్మ లవ్స్ యూ లాట్ అన్న ఆరు వాయిస్ అందులో నుంచి వినిపిస్తూ ఉంటుంది. దాంతో పిల్లలందరూ చాలా సంతోషపడుతూ ఆ టెడ్డీ బేర్ని హగ్ చేసుకుని ఒక్కసారిగా నలుగురు పిల్లలు బాగీని చాలా ప్రేమగా హగ్ చేసుకోవడంతో బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత ఆరు గార్డెన్లో చేరి అమర్ చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాకు ఆరు కన్న తల్లిదండ్రుల గురించి ఏమీ తెలియలేదన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే గుప్తా గారు అక్కడికి వచ్చి, ఏమిటి ఈ బాలిక ఆ పాలు చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నట్లు ఉంది, అంటే అతగాడు అబద్ధం చెప్పాడని ఈ బాలిక గ్రహించేసినట్లు ఉందే అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు. ఏమిటి బాలిక ఆలోచిస్తున్నావు అని అనడంతో, లేదు గుప్తా గారు, ఆయనకి ఖచ్చితంగా నా కన్న తల్లిదండ్రుల గురించి నిజం తెలిసిపోయింది, అయినా చెప్పటం లేదు అని ఆరు అంటుంది. అతగాడికి తెలియలేదని చెప్పాడు కదా బాలిక, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని గుప్తా గారు అంటే, లేదు ఆయన అబద్ధాలు చెప్తున్నారు, మామూలుగా ఆయనకి అబద్ధం చెప్పటం అస్సలు తెలీదు, ఇప్పుడైతే ఖచ్చితంగా ఆయన అబద్ధాలే చెప్తున్నారు, ఆయన్ని చూస్తేనే నాకు అర్థమైపోతుంది, ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏదో సమస్య వస్తుంది, నాకు తెలిసి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి నా కళ్ళ తల్లిదండ్రులకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది, అందుకే ఆయన నిజాన్ని దాస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడని అయితే నాకు తెలుసు గుప్తా గారు అని ఆరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. అతగాడి మనసులో ఉన్నది కూడా ఈ బాలిక కనిపెట్టేసినదే, ఇంత మంచి చెట్టని విడదీసి నువ్వు తప్పు చేశావు దేవుడా అని గుప్తా గారే అనుకుంటూ ఉంటారు. చూడండి గుప్తా గారు, నిజం మీకు తెలిసినా చెప్పరని నాకు తెలుసు, కానీ ఆ నిజాన్ని తెలుసుకునే మార్గాన్నైనా చెప్పండి అని ఆరు అంటుంది. లేదు అతగాడు చెప్పుచున్నది నువ్వు అబద్ధమని ఇలా మాట్లాడటం సరికాదు బాలిక అని గుప్తా గారు అంటారు. నువ్వు భ్రమపడుతున్నావో, ఆ బాలుడు ఏమీ నిజం తెలుసుకోలేదు అని గుప్తా గారు అంటే, లేదు నా కన్న తల్లిదండ్రుల గురించి ఆయన ఖచ్చితంగా తెలుసుకున్నాడు, మీరు చెప్పకపోయినా నేను ఆ నిజాన్ని తెలుసుకుంటాను అని ఆరు అనడంతో, ఈ బాలిక ఇలా మాట్లాడిందంటే ఖచ్చితంగా ఈ బాలిక తెలుసుకొనే తీరుతుంది, కాబట్టి ఈ బాలికని ఏదో ఒక విధంగా వేరే వైపునకి మళ్లించాలి, ఆలోచన నుంచి పక్కకు దారి మళ్లించాలి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. అవును గుప్తా గారు, పౌర్ణమి రోజున మిస్సమ్మ శరీరంలోనికి ప్రవేశించి ఆయన దగ్గర నుంచి నేను నిజం తెలుసుకుంటే ఎలా ఉంటుంది అని ఆరు అనగానే గుప్తా గారికి చాలా కోపం వస్తుంది. నువ్వు ప్రతి పౌర్ణమికి ఏదో ఒక శరీరంలో దూరిపోయి ఇలా ఏదో ఒక తప్పులు చేస్తూ ఉండము, నువ్వు చేసిన తప్పులకి నేను ఆ లోకంలో శిక్షలు అనుభవిస్తూ ఉంటాను, ఏంటి ప్రవేశిస్తావు అని గుప్తా గారు అరుస్తూ ఉండటంతో ఆరు అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత అమర్ రాథోడ్ ఒక చోట కార్ని ఆపుకొని అమర్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. సార్ ఎందుకు సార్ మీరు అలా అబద్ధాలు చెప్పారు, కనీసం పిల్లలకి పెద్దవాళ్ళకైనా నిజం చెప్పేస్తాం సార్ మేడం కన్న తల్లిదండ్రుల గురించి అని రాథోడ్ అంటుంటే, ఇప్పుడు చెప్పి ఏం చేయాలి రాథోడ్, మనం బాధపడుతున్నట్లే వాళ్ళు కూడా బాధపడాలా, ఇప్పుడు మిస్సమ్మ అక్క ఆరు అని తెలిసిన మరుక్షణం సంతోషపడతారే కానీ ఆ తర్వాత మిస్సమ్మ తన అక్కని శాశ్వతంగా కోల్పోయిందని తెలియగానే వాళ్ళు కూడా చాలా బాధపడతారు, వాళ్ళకి అబద్ధం నాకు కూడా ఇష్టం లేదు కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అమర్ అంటాడు. సార్ మీరు చెప్తున్నది నిజమే, అయినా కూడా నిజం దాచడం తప్పనిపిస్తోంది సార్, కనీసం వాళ్ళకైనా చెప్దాం సార్, మరొకసారి ఆలోచించండి సార్ అని అంటే, లేదు రాతో నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, పిల్లలకి నిజాన్ని మోసే మెచ్యూరిటీ లేదు, వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన మరుక్షణం నేనే తన తల్లి గురించి మొత్తం నిజాలు చెప్పేస్తాను, ఇప్పుడు నేను నిజం చెప్పాననుకో మిస్సమ్మని చూసిన ప్రతిరోజు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, అదే నేను చెప్పలేదనుకో ఈరోజు ఒక్కరోజు బాధపడి తర్వాత నార్మల్ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు రాతో అని అమర్ అంటాడు. రేపటి ఎపిసోడ్లో బాగి ఆరు చేతిని పట్టుకొని రా అక్క లోపలికి వెళ్దాం అని అంటుంది.